బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు ప్రముఖ ప్రవచనకర్త అని మనందరికీ తెలుసు లక్షలాది మంది అభిమానగణం గారి ధార్మిక ఉపన్యాసాలను చాలా ఆసక్తిగా వింటారు నమ్ముతారు తన ప్రవచనాలతో ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న సింప్లిసిటీగా ఉంటారు చాగంటి చాగంటి గారి ప్రవచనాలు వింటే ఇంత మేధస్సు ఇంత మెమొరీ గారికి ఎలా వచ్చాయి అనే సందేహాలు కలుగుతాయి ఈ నేపథ్యంలో చాగంటిగారి బాల్యం విద్యాభ్యాసం ప్రవచనాలతో పాటు ఆయన వ్యక్తిత్వాలని పరిశీలిస్తే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు తండ్రి చాగంటి సుందర శివరావు తల్లి సుశీలమ్మ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై పద్నాలుగవ తేదీన ఆయన జన్మించారు చాగంటి గారికి ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారు చాగంటి గారికి ఆరేడేళ్ల వయసులోనే ఆయన తండ్రిగారు పరమపదించారు తల్లి ఎంతో కష్టపడి వీరిని పెంచి పెద్ద చేశారు చాగంటిగారు కొంతకాలం ఏలూరులోనూ చదివారు వీరిది పేద కుటుంబమే చిన్నతనంలోనే తల్లిపడిన కష్టాలను చూసిన చాగంటిగారు కుటుంబ బాధ్యతలను మోసేందుకు సిద్ధమయ్యారు తల్లికి చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు చదువులోనూ ముందుండేవారు ఏలూరులో చదువుతున్న రోజుల్లో ఎస్సే కాంపిటీషన్లో ఎప్పుడూ ఫస్టుండేవారు ఏదైనా ఒకసారి చదివితే చాలు చాగంటిగారికి గుర్తుండిపోతుంది అది ప్లస్ పాయింట్ అయింది పగలు ఇంటి పనులు కుటుంబానికి అవసరమైన పనులు చేసిపెట్టి రాత్రిపూట చదువుకునేవారు టైం పంక్చువాలిటీ కూడా ఖచ్చితంగా పాటించేవారు స్కూల్కి ఒక్కరోజు కూడా ఆలస్యంగా వెళ్లడం జరగలేదు ఒక రకంగా చెప్పాలంటే పుస్తకాలు చదవడం తల్లికి చేదోడు వాదోడుగా ఉండడమే ప్రపంచమని చెప్పవచ్చు అలా యూనివర్సిటీ స్థాయి వరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు పేద కుటుంబమైనా ఇంట్లో మంచి చెడులు చెప్పడం ఇతిహాసాలు గ్రంథాలు పురాణాలు చెప్పేవారు తల్లి అలా చాగంటి వారికి వాటిని చదవడం అలవాటైంది ఓ సందర్భంలో అత్యంత కష్టతరమైన ఆది శంకరాచార్యుల వీరచితలహరి ఒకసారి చదివారు తర్వాత ఏ పేజీలో ఏముందో ఇప్పటికీ చెప్పగలిగేంత మెమరీ సాధించారు డిగ్రీ పూర్తయ్యాక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించారు తోడబుట్టిన వారికి అండగా ఉండడంతో పాటు వారి వివాహాలు చేయడం వారిని సెటిల్ చేసే బాధ్యతలను తీసుకున్నారు ఉద్యోగం చేస్తున్న సమయంలోనే అప్పుడప్పుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చొని భక్తుల ముందు భారత భాగవత ప్రవచనాలు చేవారు అయితే ఏనాడు డబ్బులు సన్మానాలు సత్కారాలు మెప్పులు ఆశించలేదు పురాణాలు ఇతిహాసాలు వేదాల్లో ఉన్న మంచిని చెప్పేవారు చాగంటిగారు ప్రవచనాలు చెప్పే విధానం ఆయన గొంతు ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి భక్తులను ఆకర్షించాయి అభిమానులు పెరిగారు కుటుంబపరంగా బాధ్యతలు తీరాక వివాహం చేసుకున్నారు భార్య పేరు సుబ్రహ్మణ్యేశ్వరి వీరికి ఇద్దరు పిల్లలు ఇంట్లోనూ బయట పద్ధతిగానే ఉంటారు చాగంటి కుటుంబం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికే గారి ప్రవచనాలకు చాలామంది అభిమానులయ్యారు అప్పట్లో ఆయన ప్రవచనాలను కొన్ని కంపెనీస్ రికార్డ్ చేసి ఆడియో క్యాసెట్లు వీడియో క్యాసెట్లుగా అమ్ముతున్నాయి వీటి నుంచి ఎలాంటి ఆర్థిక లబ్ధి ఆశించలేదు ఇలా అప్పటికే పాపులర్ అయ్యారు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న రోజుల్లోనే జరిగిన ఓ సందర్భాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు పివి నరసింహారావు అప్పటి ఉమ్మడి ఏపీలో పర్యటిస్తున్నప్పుడు ఓ కార్యక్రమంలో చాగంటి గారు హాజరయ్యారు స్వయంగా పివి నరసింహారావు గారు చాగంటి గారి వద్దకొచ్చి మీ గురించి చాలా విన్నాను మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధ్యం మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి మీరు చెప్పే విధానం వివరణలు చాలా బాగున్నాయి మీలాంటి వారు ఈ సమాజానికి ఎంతో మంచి చేస్తున్నారు ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను మీరేమైనా అడగండి చేసి పెడతాను అని అడిగారట అయితే చాగంటిగారు నవ్వి నీకూ నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవ్వరూ కారు మీ సహృదయానికి కృతజ్ఞతలు నాకేమీ ఆశలు లేవు అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు దీంతో అక్కడున్న మంత్రులు ఎంపీలు షాక్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారి తల్లిగారు స్వర్గస్థులయ్యాక చాగంటిగారు బయట ప్రాంతాల్లో ప్రవచనాలివ్వడం ప్రారంభించారు అప్పటి నుంచి క్రమేణా అభిమానులు లక్షలకు చేరారు సమాజానికి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ప్రవచనాలు కొనసాగుతున్నాయి చాగంటిగారికి బీపీ మధుమేహం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ప్రవచనాలు చెప్పి చెప్పి ఆయన కంట నాళాలు దెబ్బతిన్నాయి ప్రవచనాలను తగ్గించుకోమని డాక్టర్ సూచించినప్పటికీ ప్రవచనాలను కొనసాగిస్తున్నారు కొన్ని సందర్భాలలో చాగంటిగారి ప్రవచనాలపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి గా కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి చాదస్తం అనే వ్యాఖ్యానాలు వినిపించాయి అయితే గారు ఏం చెప్పినా దానికి శాస్త్రమే ప్రమాణం తప్ప ఆయన క్రియేట్ చేసింది కాదు తన ప్రవచనాలను వినాలని ఎప్పుడూ ఎవరినీ బలవంతం చేయలేదు ఆనాటి ఆచారాలు పద్ధతులు ఆయన చెప్తారు గారు అంటే గిట్టెని వారు ఎఫ్సీఐ ఉన్నతాధికారులకు మీద ఆరోపణలు చేస్తూ ఆకాశరామన్న ఉత్తరాలు కూడా రాసేవారట గారి రికార్డు తెలిసిన యాజమాన్యం ఆ లేఖలు ఏమాత్రం పట్టించుకోలేదు ఇక్కడే మరో విశేషం కూడా ఉంది ఇక ప్రవచనాలను ఇలా ఉచితంగా ఇవ్వొద్దు అని ఎంతో కొంత పుచ్చుకోమని బంధువులు మిత్రులు చాగంటి గారి మీద ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ అంగీకరించలేదు ఆయన ప్రవచనాలను క్యాసెట్లుగా సీడీలుగా అమ్ముకొని లక్షల రూపాయలు ఆర్జించాయి కొన్ని కంపెనీలు కనీసం వాటికి కూడా రోయాలిటీ ఆశించని మహానుభావుడు గారు ఆయనకి ఏర్పడిన ప్రజాదరణ చూసి ఆయనను ప్రభుత్వ సలహాదారునిగా కూడా నియమించారు చంద్రబాబు నాయుడు గారు కాని పదవితో వచ్చే భోగాలను సౌకర్యాలను అందుకోలేను అని చెప్పి ఆయన తిరస్కరించారు చాగంటిగారు ఎక్కడైనా బయట నగరాలు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సి వస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తారు తప్పించి నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకోరు ఆఫీస్కి కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు అంటే గారి వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు ఆయన పనిచేసే ఆఫీసులో బయట కేవలం హిందువులే కాదు వేరే మతాలకు చెందినవారు కూడా లేచి నమస్కారం పెడతారు ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు ఉన్నతాధికారులు ఇందుకు మినహాయింపు కాదు ఇందుకు వారు చెప్పేది ఒక్కటే ఏ మత గ్రంథమైనా చెప్పేది ఒకటే సచీరుడుగా పుట్టడం సచీరుడుగా గిట్టడం మంచి చేయడమే ముఖ్యం అని చెప్తాయి అదే చాగంటిగారు ప్రవచనాలుగా వివరిస్తున్నారు అని చెప్తారు చాగంటిగారి రికార్డ్స్ విషయానికొస్తే మండల దీక్షతో పాటు నలభై రెండు రోజుల పాటు సంపూర్ణ రామాయణాన్ని నలభై రెండు రోజుల పాటు భాగవతాన్ని ముప్పై రోజుల పాటు మహాశివ పురాణాన్ని నలభై రోజుల పాటు శ్రీ లలితనామ స్తోత్రాన్ని అనర్గలంగా ప్రవచించి పండిత పామరుల మనసును దోచుకుని విన్నవారికి మంచి అనుభూతి కలిగించారు సంపూర్ణ రామాయణం బాలకాండ నుండి పట్టాభిషేకం వరకు శివపురం నుండి భక్తుల కథలను మార్కండేయ చరిత్ర నంది కథ జ్యోతిర్లింగ వర్ణన లింగ విరాభవము రమణ మహర్షి జీవనం వివరించారు రుక్మిణి కళ్యాణం కనకదార స్తోత్రం గోమాత విశిష్టత భజగోవిందం శివచరిత్ర కపిలతీర్థం శ్రీరాముని విశిష్టత తిరుమల విశిష్టత హనుమాన్ జయంతి హనుమత్ వైభోగం సుందరకాండ భక్తి సామాజిక కర్తవ్యం శంకరాచార్య జీవితం శంకర జగపతి సుబ్రహ్మణ్య జరణం మొదలైన ప్రవచనాలను చేశారు కోటేశ్వరరావు గారు ఆయన తన వ్యాఖ్యానంతో ప్రవచనాలు చేసి ప్రముఖుల నుండి ప్రశంసలందుకున్నారు జగద్గురు ఆదిశంకర స్థాపించిన కంచి కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతీ స్వామి ఉప పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి హషిపూర్వకంగా చాగంటి కోటేశ్వరరావు గారిని రెండు వేల పన్నెండులో కంచి కామకోటి పీఠాది తరపున సత్కరించి ప్రవచన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేశారు రెండు వేల పదిహేను విజ్ఞాన్ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ప్రతిష్టాత్మక రాష్ట్రీయ విద్యాపీఠం తిరుపతి వారు రెండువేల ఒకటిలో సాహిత్యంలో డాక్టరేట్ అయిన వాచస్పతి పట్టాను ప్రదానం చేశారు డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఆరవ వార్షిక ప్రధానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ పిన్నమనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం అందజేశారు అచ్చమైన స్వచ్ఛమైన భాషతో వివరణాత్మక విశ్లేషణతో శాస్త్రీయ సంప్రదాయ సాంస్కృతిక పురాణం నిత్య విధి విధానాల అంశాలపై సానుకూల వరువణ్ణి ప్రభావితం చేస్తున్న బ్రహ్మశ్రీ చాగంటిగారు ఇలాంటి ప్రవచన ఆనుమత్యాలు ఎన్నో అందించాలి అని కోరుకుందాం లోక సమస్తా సుఖినో భవంతు